ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదహైదవ బుధవారము మొదటి పట్టణము యషయా గ్రంథము పదవ అధ్యాయము ఐదవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు పదహైదవ వచనము నుండి పదహారవ వచనం వరకు నేను కోపించిన వారిని శిక్షించుటకు దండముగను దుడ్డు కర్రగను అస్సిరియాను వాడుకొందును నా కోపము రెచ్చగొట్టెడు భక్తిహీనులను శిక్షించుటకు నేను అస్సిరియాను పిలిచితిని అసిరియన్లు ఆ జనులను కొల్లగొట్టి వారి సొత్తులనెల్లా అపహరింతురు వారిని వీధులలోని బురదను వలె తొక్కివేయుదురు కానీ అసిరియా రాజు ఇట్లు భావింపలేదు ఇట్టి ఆలోచన చెయ్యలేదు చాలా జాతులను హతమార్పవలయునని అతని తలపు అసీరియ ప్రభువిట్లు గొప్పలు చెప్పుకొనెను నా బలము వలనని నేను కార్యములెల్లా చేసి తిని నేను తెలివితేటలు ప్రజ్ఞ కలవాడను జాతుల మధ్య గల సరిహద్దులను తుడిచివేసి వారి వస్తు సంచయమునెల్లా దోచుకొంటిని శూరుడనై ఆ జాతులను నా కాలితో మట్టి తిని పక్షిగూటి మీద వలె జాతుల సొత్తు మీద చేయివేసి తిని ప్రజలు గూటిలోని గ్రుడ్లను ఏరుకొనినట్లుగా లోకములోని సకల జాతుల సంపదలను కైగొంటిని నన్ను భయపెట్టుటకు ఒక్క జాతీయు రెక్కలాడింపలేదు ముక్కు తెరచి కిచకిచలాడలేదు కానీ గొడ్డలి తాను ఉపయోగించువానికంటే గొప్పదా రంపము తాను ఉపయోగించువానికంటే శ్రేష్టమైనదా దుడ్డుకర్ర తనను ఉపయోగించువాని అదుపులో పెట్టుకొనదు అతడే దానిని అదుపులో ఉంచుకొనెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు తన జనులను ఈ ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఇరవై ఏడవ వచనము వరకు ఆ సమయమున యేసు ఇట్ల నేను పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి విఘ్నులకు వివేకవంతులకు వీనిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి ఇది నీ అభిష్టము నా తండ్రి నాకు సమస్తమును అప్పగించియున్నాడు తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడును వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక